దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ సకాలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను దలారుల బారి నుండి కాపాడుతున్న రైతు బాంధవుడు కేసీఆర్ అని మంతని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా మంతని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని అక్కపల్లిలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ప్రారంభించగా నగరంపల్లి కేంద్రాన్ని సింగిల్ విండో ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి మహబూబ్పల్లి కేంద్రాన్ని సంఘ డైరెక్టర్ ఆకుల రాజపాపు పుట్టపాక కేంద్రాన్ని ఎంపీటీసి పెగడ శ్రీనివాస్ బిట్టుపల్లి కేంద్రాన్ని సర్పంచ్ పోగుల సదానందం గద్దలపల్లి కేంద్రాన్ని సర్పంచ్ బుద్ధార్తి రవి ఎంపీటీసి తొంబురపు సుజాత తిరుపతి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. గతంలో ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే గత ఆంధ్ర పాలకులు వారి కుటుంబాలను పట్టించుకున్న పాపాన లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకం ప్రవేశపెట్టి 10 గుంటల భూమి ఉన్న రైతు మరణించినా వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు బీమా వారం రోజుల్లోనే అందిస్తున్నారని అన్నారు. మంతరి సహకార సంఘం ద్వారా అత్యధికంగా 34 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తూ రైతులకు బాసటగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు కొత్త శ్రీనివాస్, సర్పంచ్లు సిద్ధరాజయ్య తదితరులు పాల్గొన్నారు. మరి మున్సిపాలిటీలో పుట్ట శాలయ్య గారి సహకారంతో మరి దాదాపు అన్ని మున్సిపల్తో పాటు 34 గ్రామాల్లో 34 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, రైతులకు నష్టం జరగకుండా, మరి రైతులు దళారి బారిన పడకుండా మద్దతు ధర కల్పిస్తూ మరి 2,060 రూపాయలు సన్న రకాలకు, దొడ్డు రకానికి 2,040 చొప్పున మద్దతు ధర ప్రకటించి మరి రైతులు ఎక్కడ కూడా దళారుల చేతుల్లో మోసపోకుండా మరి ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ యొక్క ఎక్కడికక్కడ అన్ని గ్రామాల్లో ఇప్పుడు ఇక్కడ గద్దలపల్లి బిట్టుపల్లిలో కూడా మనం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం కనుక రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని శుభ్రపరిచి మరి ఎటువంటి